వెల్కమ్ టు ఏవన్ టీవీ. వరంగల్ నగరంలో వాహనాల దొంగను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 లక్షల విలువ చేసే 4 ద్విచక్ర వాహనాలు, 1 ఆటోను స్వాధీనపరుచుకున్నామని ఇంతేజర్ గంజ్ పోలీస్ స్టేషన్లో మీడియాతో తెలిపిన వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్. ఇంతేజర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిరిమాజిపేట, కాశీబుగ్గ, వరంగల్ బస్టాండ్ ఏరియాలో వాహనాల చోరీకి పాల్పడిన నిందితుడు కాశీబుగ్గకు చెందిన షేక్ ఇమ్రాన్ కూలిపని చేసుకుంటూ జలసాలకు అలవాటు పడి తాగుడుకు బానిసై పనికి వెళ్లడం చేతకాక దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ ఘటనలో నిందితుడికి చాకచక్యంగా అరెస్ట్ చేయడంలో మంచి ప్రతిభ కనబర్చిన ఇంతర్జార్ గంజ్ పోలీసులను ఏసీపీ నందిరామ్ నాయక్ అభినందించారు. ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గత కొంతకాలం నుండి బైక్స్, ఆటోస్ థెఫ్ట్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ గిరిమాజిపేట, కోచే మైదాన్, బస్ స్టేషన్ ఏరియాలలో ఫ్రీక్వెంట్గా బైక్స్ దొంగతనాలు అవుతున్నాయి. ఈ దొంగతనాలను పాల్పడుతున్నటువంటి వ్యక్తిని పట్టుకోవాలని చెప్పేసి మా ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ను గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు బస్ స్టేషన్లో ఒక వ్యక్తి ఒక బైక్ను దొంగతనం చేసి తీసుకొని పోతుండగా మరి పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించగా అతని పేరు ఎస్కే ఇమ్రాన్, ములుగు జిల్లా ఎంటునగరం వంగపేట మండలం మల్లూరు గ్రామంగా చెప్పి, ఇతను గత కొద్ది కాలం నుండి తన భార్య వదిలిపెట్టడంతో తను తాగుడుకు బానిసై మరి సులువుగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో గత కొద్ది కాలంగా వరంగల్ నగరంలో వాహనాల దొంగతనం చేస్తున్నాడు. ఇతని వద్ద నుండి 1 ఆటోను, 4 బైక్లను ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ఇతని యొక్క మోడస్ ఆపరెండి ఎట్లంటే, పట్టణంలో నగరంలో దొంగతనం చేయడము, బైకులను రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ స్టాండ్లో పెట్టడము, వీలును బట్టి తీసుకొని పోయి అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు అతన్ని మా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి 4 బైక్స్, 1 ఆటోను రిక్వైర్ చేసి ఈరోజు డిమాండ్ పంపిస్తాం.